ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। మనం చెప్పుకుంటున్నది ఈశావాస్య ఉపనిషత్. దాని గురించి చెప్తున్నాం. ఈ ఉపనిషత్తు చెప్పే ముందు చిన్న ప్రస్తావన చెయ్యాలి. ఏంటంటే ఇక్కడ ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఈ మూడు కలిపి ప్రస్థానత్రయము అని అర్థం. ప్రస్థానము ప్రస్థానత్రయము కదా. ఇక్కడ ప్రస్థాన అంటే ఏమిటి? ఇక్కడ ప్రస్థాన అంటే మార్గము అని అర్థం. మార్గము అని అర్థం. త్రయ అంటే మూడు. ఈ ప్రస్థానత్రయము అంటే మోక్ష మార్గానికి మోక్షం పొందడానికి మూడు మార్గాలు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు మూడు మార్గాలని అర్థం. ఈ మూడు మార్గాల్లో వీటిని ఇక్కడ ఉపనిషత్తులు వేదం నుంచి వచ్చాయి కాబట్టి దాన్ని శృతి ప్రస్థానము అని అంటారు. శృతి శృతి ప్రస్థానము అని అంటారు. భగవద్గీత స్మృతి ప్రస్థానము అని అంటారు. అలాగే బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానము అని అంటారు. న్యాయ ప్రస్థానం అంటారు. జడ్జిమెంట్ అంటే ఉపనిషత్తులు భగవద్గీతలో ఏవైనా అర్థం కాని ఉంటే వాటిని అన్నింటినీ కూడా జడ్జిమెంట్ చేస్తుంది న్యాయ ప్రస్థానం బ్రహ్మసూత్రాలు. ఈ శృతి ప్రస్థానంలో అంటే ఉపనిషత్తు ప్రస్థానం ఏదైతే ఉందో అది వేదముల యొక్క చివరి భాగమైన ఉపనిషత్తుల్ని శృతి ప్రస్థానం అని అంటారు. వేదాల యొక్క చివరి భాగం ఉంటుంది అందులో దానికి వేదాంతము అని పేరు. వేదముల యొక్క చివరి భాగం కాబట్టి వేదాంతము అని పేరు. ఈ ఉపనిషత్తులు చాలా ఉన్నప్పటికీ ఆదిశంకరాచార్యులు వారు ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తైత్రీయ ఐత్రీయ చాందోగ్య ఇంకా బృహదారణ్యకం అనే 10 ప్రధానమైన ఉపనిషత్తుల్ని రచించారు. ఇందులో ఈశావాస్యము బృహదారణ్యము రెండు యజుర్వేదం శుక్ల యజుర్వేదం రెండు ఉపనిషత్తులు. వీటికే ఆదిశంకరాచార్యుల వారు ఈ దశోపనిషత్తులు అంటారు. వీటిని ఈ దశోపనిషత్తులకి భాష్యం రాశారు. శృతులు ఏవైతే ఉన్నాయో ఆ శృతుల యొక్క పరమ సిద్ధాంతం ఏదైతే నిక్కచ్చిగా శృతులు మనకి అనుగ్రహించాయో అలా అనుగ్రహించిన పరమ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదించడం చేత ఈ వేదాంతానికి సిద్ధాంత ప్రస్థానం అని కూడా పేరుంది. సిద్ధాంత ప్రస్థానం అని కూడా పేరుంది. ఎప్పుడు ఈశావాస్యము అని కదా ఉపనిషత్తు చెప్పుకుంటున్నాము. ఈశ కేన కట ముండక మాండూక్య ఇత్యాది దశోపనిషత్తులలో ఈశావాస్యం గురించి మనం చెప్పుకుంటున్నాం.
ఈశావాస్యం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి చిన్న వివరణ చెప్పి ప్రారంభిద్దాం. ఈ ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేదానికి సంబంధించింది. ఈ శుక్లయజుర్వేదానికి 15 శాఖలు ఉన్నాయని కొంతమంది, 17 శాఖలు ఉన్నాయని మరికొంతమంది చెప్తున్నారు. శుక్లయజుర్వేద శాఖకి వీటిలో కాణ్వ శాఖ, మాధ్యందిని శాఖ అని 2 శాఖలు మాత్రమే ఇప్పుడు సుప్రసిద్ధమై ఉన్నాయి. కాణ్వ శాఖ, మాధ్యందిని శాఖ. ఈ కాణ్వ శాఖ, మాధ్యందిని శాఖ అని పేరు ఎందుకు వచ్చింది అంటే కణ్వుడు, అలాగే ఇక్కడ మధ్యందినుడు, కణ్వుడు మధ్యందునుడు అనే ఋషులకి యాజ్ఞవల్క మహర్షి ఎవరైతే ఉన్నారో అతడు వీరిద్దరికీ తెలపడం చేత, తెలియపరచడం చేత ఈ శాఖలు ఏర్పడ్డాయని కొందరి యొక్క అభిప్రాయం. శ్రీ శంకర భగవత్పాదులు, శంకరాచార్యులు వారు కాణ్వ శాఖని అనుసరించి ఇక్కడ భాష్యం రాశారు. ఈ ఈశావాస్య మంత్రం, ఈశావాస్యమెదగం శర్వ అనే ఈ యొక్క మంత్రాలన్నీ కాణ్వ శాఖలో ఉన్నాయి, మాధ్యందిని శాఖలో ఉన్నాయి. కానీ భగవత్పాదులు వారు కాణ్వ శాఖని అనుసరించే భాష్యాన్ని రచించారు. మరికొందరు ఇంకా శంకరాచార్యులు వారు కానివారు ఇంకొంతమంది మాధ్యందిని శాఖను అనుసరించి వ్యాఖ్యానం చేశారు. మాధ్యందిని శాఖను అనుసరించి వ్యాఖ్యానం చేశారు. ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహితలో 40వ అధ్యాయం. ఈ ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు ఏదైతే ఉందో శుక్లయజుర్వేద సంహితలో 40వ అధ్యాయం, 40 ఆ అధ్యాయం. మిగిలిన ఉపనిషత్తులు బ్రాహ్మణ భాగమైన ఆరణ్యకాల్లో ఉన్నాయి. కానీ ఈ ఈశావాస్య ఉపనిషత్తు మాత్రము సంహితకు చెందినందున, ఇది సంహితకి చెంది ఉండడం చేత దీనిని సంహితోపనిషత్తు కూడా అంటారు. ఈశావాస్య ఉపనిషత్తు సంహితలో ఉండడం చేత సంహితోపనిషత్తుని కూడా అంటారు. ఈ ఈశావాస్యం అని ఇక్కడ ఈశావాస్యమిదగం శర్వం అని ప్రారంభమవుతుంది. ఈశావాస్యం అని మొదలై ఉండడం చేత దీనికి ఈశావాస్యోపనిషత్తు, ఈశోపనిషత్తు అని కూడా పేరుంది. సంహితోపనిషత్తుని పేరుంది, ఈశావాస్యోపనిషత్తుని పేరుంది, ఈశోపనిషత్తుని ఉంది. సంహితల చేత, సంహిత నుంచి వచ్చిన రావడం చేత సంహితోపనిషత్తు అని, ఈశావాస్యం అని ప్రారంభించడం చేత ఈశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు అని ఇలా దీనికి పేర్లున్నాయి. ఈ ఉపనిషత్తు కర్మకాండ యొక్క చివరి భాగంలో ఉన్నాయి. ఈ ఉపనిషత్తు కర్మకాండ అంటే 39 కాండలు కర్మకాండ, దాని యొక్క చివరి భాగంలో ఉండడం వల్ల కర్మకి సంబంధించిన జ్ఞానాన్ని బోధించిందని కొంతమంది అనుకుంటున్నారు. కర్మకి సంబంధించిన జ్ఞానాన్నే ఈ ఉపనిషత్తు చెప్పిందని కొంతమంది అంటున్నారు. దీనికి వాళ్ళు ఏమంటారంటే 11వ మంత్రం ఈశావాస్యం అనేది 18 మంత్రాలు. అందులో 11వ మంత్రంలో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పింది అని అంటారు వాళ్ళు. 14వ మంత్రంలో పరిణామవాదము ఉందని ద్వైతాద్వైతవాదులు అని ఉండేవారు పూర్వం. ద్వైతాద్వైతవాదులు వాళ్ళు జ్ఞానకర్మ సముచ్చయవాదులు. ద్వైతము అద్వైతము రెండూ కలిపి ద్వైతాద్వైతవాదం. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకో, ఆ మర్రి చెట్టుని ఆశ్రయించి అనేక కొమ్మలు రెమ్మలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ వాటికి వేరుగా ఆశ్రయించి ద్వైతంగా ఉన్నా అదంతా మర్రి చెట్టు అనే
దానికి అంటిపెట్టి ఉంది అద్వైతం, ద్వైతాద్వైతవాదం. ఆ ద్వైతాద్వైతవాదులు 14వ మంత్రంలో పరిణామవాదం ఉందని చెబుతారు. వాళ్ళెవరు? భర్తృప్రపంచులు. భర్తృప్రపంచులు అని పేరుంది. ఆయన భాస్కరాచార్యులు మొదలైన వాళ్ళందరూ ఇలాగే తలిచారు. అర్థమైందా? అప్పటి వాళ్ళు శ్రీ శంకర భగవత్పాదులు ఈ ఉపనిషత్తులు ఇంకొక రకంగా అని చూపించారు. అది కాదు, జ్ఞానకర్మ సముచ్చయము అనేది కుదరదు. శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి అంటే, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము, ప్రవృత్తి నివృత్తి అని రెండు రకాలైన వేదోక్త ధర్మాన్నే ఈ ఉపనిషత్తు చెప్పింది. ప్రవృత్తి అంటే కర్మకాండ, నివృత్తి అంటే జ్ఞానకాండ. అలాగే ప్రవృత్తి నివృత్తి రెండింటి గురించి, రెండు వేదోక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే చెబుతుందని భగవత్పాదులు వారు చూపించారు. పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించడానికి ఈ ఉపనిషత్తు యొక్క లక్షణము, లక్ష్యము అని చెప్పారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించడానికే ఉపనిషత్తు వచ్చింది, కానీ కర్మల కోసం రాలేదు, స్వర్గాది ఫలాల కోసం రాలేదు. పరమాత్మ జ్ఞానాన్ని బోధించి మోక్షం కోసమే ఈ ఉపనిషత్తు వచ్చింది అని ఆదిశంకరాచార్యులు వారు మనకి ప్రస్ఫుటపరిచారు. ఇక్కడ 11, 14 మంత్రాలు ఏవైతే ఉన్నాయో వ్యత్యాసం కనబడుతుంది. 11, 14 మంత్రాలు వ్యత్యాసం అంటే తేడా కనిపిస్తుంది. మొత్తానికి 11, 14 మంత్రాలు ఇక్కడ భాష్యకారులు రాసి పెట్టిన భాష్యానికి ఐత్రియము, తైత్రియం ఉన్నాం కదా, తైత్రియము అలాగే మాండూక్య ఉపనిషత్తు యొక్క గౌడపాద కారికలు, ఆ కారిక భాష్యానికి ఇక్కడ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈశావాస్యంలో 11, 14 మంత్రాల భాష్యానికిను వాటికి చాలా కొంచెం తేడా కనిపిస్తుంది. మొత్తానికి ఇది శుక్లయజుర్వేదానికి చేరింది ఈ ఈశావాస్య ఉపనిషత్తు. శుక్ల యజుర్వేద సంహితలోని 40వ అధ్యాయం యొక్క భాగమే ఈ ఈశావాస్య ఉపనిషత్తు. దీనిని సంహితోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, ఈశోపనిషత్తు అని పేర్లు. అది కదా మనం చెప్పుకున్నాం. ఇది కేవలము 18 మంత్రాలతో కూడుకున్న ఉపనిషత్తు, 18 మంత్రాలతో కూడుకున్న ఉపనిషత్తు. ఆత్మస్వరూపాన్ని చాలా సులభంగా, చాలా సరళంగా ఈ ఉపనిషత్తు తెలియబడుతుంది. దశోపనిషత్తుల్లో మొదటి ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తు చాలా జాగ్రత్తగా వినగలిగితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఒక్క వేదాంత విషయమే కాకుండా ఉపాసనా విషయాలు, ఉపాసకుడు ఏ రకంగా గమనము చెంది ఆ స్వర్గాది లోకాలు పొందుతాడనే విషయాన్ని చాలా గొప్పగా ఇందులో వివరణ ఉంటుంది. మీరు ఇంకెవరిని ప్రశ్నించక్కర్లే, అంత గొప్పగా ఉపాసన గురించి, ఉపాసకుడు మరణించిన తరువాత ఏ రకంగా గమనాన్ని పొంది ఆ యొక్క స్వర్గాది లోకాలు పొందుతాడనే విషయాన్ని చాలా గొప్పగా వర్ణిస్తుంది. వృత్తి వేదాంతమే ఇందులో ఉండదు. అందువల్ల వైదికులకు కూడా ఇది చాలా అత్యవసరం. అసలు ఏమిటి మన యొక్క వేదం యొక్క కాన్సెప్ట్? మనిషి ఏ రకంగా జీవనం సాగిస్తూ మరణించిన తర్వాత స్వర్గాదులు కానీ మోక్షము కానీ ఎలా పొందాలనే విషయాన్ని చాలా అద్భుతంగా ఈ ఉపనిషత్తు వర్ణిస్తుంది. కాబట్టి చాలా గొప్ప నాలెడ్జ్ ఇస్తుంది ఇది. ఏది రచించినా ఉపనిషత్తు
కానీ ఏ దేనికైనా భాష్యానికి దేనికైనా షడ్లింగాలని ఉండాలి. షడ్లింగాలు ఆత్మజ్ఞానానికి శ్రవణం అనేది మొదటి సాధనం. ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్య. ఆత్మని తెలుసుకోవాలి అంటే ముందు శ్రవణం చేయాలి. మహాత్ముల దగ్గర, గురువుల దగ్గర, ఆచార్యుల దగ్గర శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాన్ని ఏకాంతంగా కూర్చొని మననం చెయ్యాలి. మననం చేసిన దానిని అది మనసులో పెట్టుకోవాలి. అదే నిధిధ్యాసన. ఈ ఆత్మజ్ఞానం శ్రవణం చాలా ముఖ్యం. పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా ఆత్మజ్ఞానం గురించి చెబుతున్న ఈ ఉపనిషత్తు శ్రవణం యొక్క మొదటి సాధనం కాబట్టి శ్రవణం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ షడ్లింగాలు ఏదైతే ఉన్నదో అది దానికి ఒక సూత్రం ఉంది. ఉపక్రమాదిభి షడ్భి లింగై వేదాంతవాక్యానాం అద్వితీయే బ్రహ్మణి తాత్పర్య అవధారణం అని పెద్దలు చెబుతారు. అంటే ఉపక్రమము మొదలుకొని షడ్లింగపూర్వకంగా వేదాంతవాక్యాలని అద్వితీయ బ్రహ్మమే పరమతాత్పర్యము, అద్వితీయ బ్రహ్మమే పరమతాత్పర్యమని ఆచార్యుల వల్ల వినాలి. అదే శ్రవణం. అద్వితీయ బ్రహ్మమే పరమతాత్పర్యం ఈ వేదాంత వాక్యాల చేత అని గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా శ్రవణం చేయాలి. ఉపక్రమము ఉపసంహారము షడ్భి ఆరు లింగాలలో ఉపక్రమము ఉపసంహారము, మొదట ఉపక్రమము ఆఖరిది ఉపసంహారము, ఈ రెండూ కలిపి ఒకటే లింగం. ఒకటే లింగం ప్రకరణంలో ప్రతిపాదించబడిన విషయం యొక్క ప్రారంభ వర్ణన ఏదైతే ఉందో, ప్రకరణంలో మొదలుపెట్టే ఈ విషయం యొక్క ప్రారంభము ఏదైతే ఉందో, ప్రారంభ వర్ణన, ఆ వర్ణన ఏదైతే ఉందో అది ఉపక్రమం. అర్థమైందా? ఈ ప్రకరణంలో మొదలుపెట్టే ప్రారంభ వర్ణన ఏదైతే ఉంటుందో అది ఉపక్రమం. ఉపనిషత్తులు ఈశావాస్యం అని ప్రారంభించారు కదా, అది ఉపక్రమం. ఆ విషయాన్ని చివర కూడా వర్ణించడం ఏదైతే ఉంటుందో ఉపసంహారం. ఇప్పుడు కొత్తగా రాసిన పుస్తకాల్లాగా మొదటి ఉపక్రమించి చివరిలో ఎండింగ్ అర్థం పర్థం లేని ఎండింగ్ చేయడం కాదు. ఉపక్రమం ఏముంటుందో ఉపసంహారంలో కూడా ఎండింగ్లో ఈ విషయాన్నే చెప్పి ముగించాలి. ఉపక్రమం చెప్పింది, ఉపసంహారం అదే రావాలి. అందువల్ల రెండు ఒకటే. ఆ విషయాన్ని మరలా 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 చెబితే అది అభ్యాసం అని చెప్తారు. ఆ విషయాన్నే మరలా మరలా చెప్తే అది అభ్యాసం అంటారు. ఆవృత్తి అంటారు కదా, అభ్యాసం అని అంటారు. ప్రత్యక్షాది ప్రమాణాలకి విషయము కాకపోవడమే ఇక్కడ అపూర్వత. ఇది ప్రత్యక్ష ప్రమాణాలకి విషయం కాదు. బ్రహ్మము అంటే కిందకి ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేస్తానని చెప్పి చూసి వచ్చేది కాదు. కళ్ళు పైకెత్తి ఆకాశంలో చూస్తే కనిపించేది కాదు. ఇది అపూర్వత. ప్రత్యక్ష ప్రమాణాలకు కనిపించేది కాదు. అదే కదా పొద్దున్న తర్కంలో చెప్పాం, ప్రత్యక్ష ప్రమాణాలకు కనిపించేదంతా వేరు. అందువల్ల ఇది అపూర్వత. ఇక్కడ ఫలమేమిటి అంటే అమృతత్వము. ఉపక్రమం చెప్పాము, చివరిలో ఉపసంహారం చెప్పాము, తర్వాత ఇక్కడ అభ్యాసం చెప్పాము, మూడు, నాలుగు అపూర్వత చెప్పాము, ఐదు అమృతత్వమే ఫలము. అమృతము అంటే మోక్షము. మృతము కానిది ఏదైతే ఉన్నదో అమృతము, అది మోక్షమే. అంటే మళ్ళా మృతము ఉండదంటే మళ్ళా చావు పుట్టుక ఉండదు అని అర్థం. అదే ఇక్కడ ఫలం. ఈ ప్రతిపాద్య విషయం యొక్క విషయాన్ని ప్రశంస, ఏదైతే ఈ ఉపనిషత్తులో ప్రతిపాదించబడిందో ఆ విషయాన్ని ప్రశంసించడం, పొగడత. దానికి విపరీతమైనది ఏదైతే ఉందో, దీన్ని ప్రతిపాదించిన విషయం ఏదైతుందో దానికి పొగడత ప్రశంస చేయడం.
దానికి విపరీతం అంటే కర్మల చేత స్వర్గాన్ని పొందుతాము, కర్మలు గొప్పవి అని ఏదైతే ఉందో ఆ విపరీతమైన దాని యందు నింద, ఈ రెండు ఇందులో వస్తాయి. ఇదే అర్థవాదం. అర్థవాదం ఈ ప్రతిపాద్యాన్ని స్పష్టపరచడానికి, తెలియపరచడానికి అనేక యుక్తుల్ని ఇందులో చూపించడం చేత ఉపపత్తి అని అంటారు. ఉపపత్తి అని అంటారు. ఇది ఆరు లింగాలు. శృతి షడ్లింగాలతో ఈ 18 మంత్రాలు చెప్పింది. ఇందులో శృతిమాత కూడా ఛందస్సు చూస్తుంది, వ్యాకరణం చూస్తుంది, షడ్లింగాలకి ఉందా లేదా చూస్తుంది, అన్నీ చూసి వేదాలు ఉంటాయి. వేదాలు అంటే ఏదో లాలా వచ్చాయని కాదు, అది ఒక పరమాత్మ యొక్క స్వరూపం. అందులో ఈ 18 మంత్రాలు ఇష్టవచ్చినట్టుగా వెదజల్లినట్టు కాదు, ఈ షడ్లింగాలతో కూడుకుని ఉంటుంది. మంత్రాలంటే ఇందులో ఇంకా మీకు వినిపించలేదు కాబట్టి మీకు ఇంకా ఆ మంత్రాలు ఏంటో పై పైన చెప్తాను. ఆ షడ్లింగాలు ఏంటంటూ ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ప్రారంభిస్తాడు. ఈశావాస్యం అనే మంత్రం అదే ఉపక్రమం, మొదటి మంత్రం. ఇక్కడ ఉపసంహారం ఎలా చేస్తాడు, మధ్యలో చేసేస్తాడు వేదాంతాన్ని. ఏమని, సపర్యగా చుక్రమకాయమవ్రణం అస్నావిరగం అని ప్రారంభించి అని ఉపక్రమం చేస్తాడు. అక్కడ వేదాంతంతో అక్కడ అవుతుంది ఉపక్రమేమో ఈశావాస్యం అని వేదాంతం ప్రారంభించాడు. ఉపసంహారమేమో సపర్యగా చుక్రమకాయమవ్రణం, అకాయం అంటే శరీరం లేనిది, అవ్రణం వ్రణము లేనిది అంటే పుళ్ళు చెప్తాను అదేంటో. ఇలా అది ఉపసంహారం అలా చేశాడు. అనేజదేకం మనసోజవీయో అని అక్కడ అభ్యాసం, అనేజదేకం మనసోజవీయో అని వస్తుంది, అది అభ్యాసం. నైనద్దేవ ఆప్నువన్ అది అపూర్వత. నైనత్ నైనద్దేవ ఆప్నువన్ అపూర్వత, అపూర్వత అంటే అది నైనద్దేవ ఆప్నువన్ అంటే ప్రమాణాలకి దొరికేది కాదు. శ్రవణం చేస్తున్నప్పుడు అది అనుభవానికి రావాలి. వేదాంత విషయం వేదమైతే శ్రవణం చేస్తున్నప్పుడు కంఠస్థ రావాలి, తర్వాత దాన్ని మనం క్రియారూపకంగా సాధన చెయ్యాలి. వేదాంతము కూడా వేదమే. వేదము నేర్చుకున్నప్పుడు శ్రవణం చేయాలి, తర్వాత దాని మీద సాధన చెయ్యాలి. వేదాంతం శ్రవణం చేసిన సమకాలంలోనే అది జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానమే ఇక్కడ సాధన, తెలుసుకున్న సమకాలంలోనే. మనకి ఆ సమకాలంలో మనకి పూర్తవలేదనుకోండి, లోపల ఏకాంతంగా కూర్చొని గదిలో మననం చెయ్యాలి. అర్థమవుతుందా? మననం చెయ్యాలి. ఇది అపూర్వత. తత్రకో మోహకశోక ఏకత్వమను పశ్యత అది ఫలం. ఆ జ్ఞానం కలగవాడికి మోహం ఎక్కడిది, కో మోహ కో శోక, ఇలాంటి ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది. శోకము అనేది ఏదైతే ఉన్నదో, నాది అన్నప్పుడు శోకం ఉంటుంది. మోహము అనేది ఏదైతే ఉన్నదో, నేను అనుకున్నప్పుడు మోహం ఉంటుంది. ఆ వస్తువు, ఆ వ్యక్తి, ఆ విషయము నాది అని అనుకున్నప్పుడు అది నాకు దూరం అవుతుందేమో. ఒకవేళ దూరం అయిపోయినా, నాకు అందకపోయినా అది మోహంగా ఉంటుంది కదా. నేను అనుకున్నప్పుడు అది శోకాన్ని కూడా కలిగిస్తుంది. నేను కదా, నేను అనే దాని మీద మనకి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు భారతదేశంలో ఋషులు, వేదములు, మహాత్ములు ఆ నేను మీదే ఎక్కువగా రీసెర్చ్ చేశారు. నేను ఎవరు,
ఆ నేను అనేది అద్భుతమైన రీసెర్చ్ ప్రపంచ స్థాయికి పూర్తిగా అర్థమైనట్టుగా సంపూర్తిగా ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అలాంటి మోహము తొలగిపోతుంది, శోకము తొలగిపోతుంది, అదే ఇక్కడ ఫలము. అసూర్యానామతే లోక అది అర్థవాదం. అసురులు, అసూర్యానామతే లోక, అసురులు అంటే సురులు కాని వాళ్ళు, చీకటి లోకాలు, అంధలోకాలు, అక్కడికి పోతారు ఎవరైతే అటు వేదాంతము తెలుసుకొని మోక్షము పొందక, ఇటు కర్మకాండ చెప్పినట్టుగా వైదిక ప్రవృత్తి లేక, రెండు లేక ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు అసూర్యానామతే లోక. గట్టిక చీకటితో కూడుకున్న లోకాలకి పోతాడు అని అర్థవాదం. అది కూడా ఇందులో చెప్తాడు. తస్మిన్నపో మాతరిశ్వా దదాతి అని వస్తుంది, అది ఉపపత్తి. ఇలా ఆరు లింగాలు ఉండడం చేత అద్వితీయ ఆత్మని ఇది ప్రతిపాదిస్తున్నది. అర్థమైందా? మొత్తానికి ఏంటంటే జ్ఞానం కలిగిన వాడు ఉపక్రమం ఈశావాస్యం ఏదైతే జ్ఞానం కలగడం అనేది చెప్పాడో, ఉపసంహారంలో ఏ రకంగా అయితే ఉపసంహారంలో సపర్యగా చుక్రమకాయమవ్రణం అని ఏదైతే ఉపసంహారాలు చెప్పాడో దానిని ఫలాన్ని చూపించాడు అద్భుతంగా. మోహ కహ, శోక కహ, శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది, అలాంటి మహాత్ముడికి అని ఫలాన్ని చూపించాడు. మరి అది చేత కాకపోతే కనీసం వైదిక ధర్మమైనా పాటించకపోతే వాడు బ్రతుకెలాగ ఉంటుంది? అసూర్యానామతే లోక అని ఆ రకంగా ఇక్కడ తెలియపరిచాడు. ఇది షడ్లింగాలు, ఇది వేదమంత్రాలు ఈ షడ్లింగాలతో కూడుకుని ఉంది. ఏ ఉపనిషత్తైనా ఇంతే. ఇప్పుడు ప్రారంభిద్దాం శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఈశావాస్య ఉపనిషత్తుకి ఆదిశంకరాచార్యులు వారు భాష్యం రాస్తే మన విశాఖ శారదాపీఠం యొక్క పరమ గురువులు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అద్భుతమైన దీనికి వ్యాఖ్యానం చేశారు. వారి యొక్క కృప, వారి యొక్క పాదధూళి మన నెత్తి మీద సహస్రారం మీద పడింది అని భావన చేసి సాక్షాత్తు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారే మనకు వినిపిస్తున్నారు అని భావన చేత ఈ ఉపనిషత్తు జాగ్రత్తగా వింటే మొత్తం బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మిగతా ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్తము మనకి అర్థం కావడానికి ఈ ఉపనిషత్తు మనకి కృప చూపిస్తుంది. ఆ కృపకి పరమ దయాళువైన సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుగాకని ప్రార్థిస్తూ, సహనాభవతు సహనోభునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి అని మనం ప్రారంభించుకున్నాం. ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం ఏమిటి అంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతి. చూడండి అక్కడ పూర్ణం అదః పూర్ణమదః, అంతే కదా, పూర్ణం అదః పూర్ణమదః పూర్ణం ఇదం పూర్ణమిదం. చూడండి, చూడు నా వైపేం చూస్తా, దాన్ని చూడు. పూర్ణం అదః
పూర్ణం ప్లస్ అధః పూర్ణమధః, పూర్ణం ప్లస్ ఇదం పూర్ణమిదం, పూర్ణాత్ ప్లస్ పూర్ణం పూర్ణాత్ పూర్ణం ఏ పూర్ణం ఉచ్యతే ఉచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణస్య ప్లస్ పూర్ణం, పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణస్య ప్లస్ పూర్ణం ఆదాయ, పూర్ణస్య పూర్ణమాదాయ. పూర్ణం ఏవ అవశిష్యతే, పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణం ఏవ అవశిష్యతే. అంతేనా? విడదీసినప్పుడు ఇక్కడ దీని అన్వయక్రమం ఏమిటంటే పూర్ణం అధః అంటే అధః పూర్ణం, అంతే కదా. అధః అంటే అది, అంతే కదా. అధః అంటే అది పూర్ణం, అది పూర్ణము, అది పూర్ణమై ఉన్నది. ఏమిటి పూర్ణము? అది పూర్ణం అంటే అది నామ బ్రహ్మము, బ్రహ్మము పూర్ణమై ఉన్నది. ఏ ఇదం పూర్ణం, పూర్ణం ఇదం, పూర్ణమిదం అన్నాం కదా. ఇదాన్ని ముందు తీసుకొస్తాం. ఇదం అంటే ఇది, అది అంటే బ్రహ్మము. ఇదం అంటే ఇది, ఇది కూడా పూర్ణం. ఇది అంటే ఏంటి? ఈ సకల చరాచర జగత్తంతా కూడా పూర్ణమే. అది పూర్ణమే, ఇది పూర్ణమే. అయితే రెండు పూర్ణాలు ఎలా ఉన్నాయి? ఈ పూర్ణం ఎలా వచ్చింది? ఈ ప్రపంచమనే ఈ సృష్టి, చరాచర జగత్ అనే సృష్టి ఎలా వచ్చింది ఈ పూర్ణము? ఆ పూర్ణమైతే దానిని సృష్టించడానికి ఇంకొక సృష్టికర్త లేడు, ఆ బ్రహ్మమును. ఆ బ్రహ్మము కంటా ముందున్న వస్తువు ఇంకొకటి లేదు. ఆ బ్రహ్మము దేశము కాలము అనే దాంట్లో లేదు. అలాంటి బ్రహ్మము పూర్ణమై ఉన్నది. ఇదం పూర్ణం, ఈ పూర్ణము జగత్తు దేశముతోటి కాలముతోటి కదా, నామరూపాలతోటి ఒడుదుడుకులతోటి రాకపోకలతోటి కనిపిస్తుంది. ఇది ఇది పూర్ణం. ఈ పూర్ణం ఎలా వచ్చింది? అది రావడానికి అవకాశం లేదు, దానికంటే ముందు ఇంకొకటి లేదు కాబట్టి. ఇది ఎలా వచ్చింది అంటే పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. పూర్ణాత్ ఆ పూర్ణము నుండి అని తీసుకోవాలి. ఏ పూర్ణం నుండి? బ్రహ్మము అనే పూర్ణము నుండి ఈ పూర్ణము వచ్చింది. ఈ పూర్ణము, ఈ జగత్ అనే పూర్ణము రావడానికి కారణము ఆ బ్రహ్మమనే పూర్ణమే కారణము వచ్చింది. దీనిని అధ్యారోప అపవాద ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియలు అనేక రకాలు ఉంటాయి. ఈ అధ్యారోప అపవాద ప్రక్రియ అని అంటారు దీన్ని. అధ్యారోపం అంటే అది పూర్ణము, ఇది పూర్ణము, ఇది పూర్ణం అనేది అధ్యారోపం, అదొకటే ఉన్నది. ఇది ఎలా వచ్చింది? దాని నుంచి ఇది వచ్చింది. ఇంతవరకు అధ్యారోపం. ఇంకా అపవాదం చేస్తాడు ఇది. ఏమని? పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ పూర్ణం ఏవ అవశిష్యతే. పూర్ణస్య పూర్ణము యొక్క, పూర్ణస్య అంటే కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి, పూర్ణము యొక్క పూర్ణం ద్వితీయ విభక్తి, పూర్ణమును, పూర్ణము యొక్క పూర్ణమును ఆదాయ, ఆదాయ అంటే గ్రహించినచు, పూర్ణము యొక్క పూర్ణాన్ని గ్రహిస్తే పూర్ణమేవావ పూర్ణం ఏవ అవశిష్యతే, పూర్ణమే మిగులుతుంది. పూర్ణము యొక్క అంటే అక్కడ ఆ పూర్ణము నుండే ఈ జగత్ అనే పూర్ణం వచ్చింది. ఏ పూర్ణం వచ్చింది ఇక్కడ ఈ జగత్ అనే పూర్ణాన్ని, పూర్ణాన్ని ఆ పూర్ణాన్ని తెలుసుకున్నప్పుడు దీనిని తొలగిస్తే, ఆ పూర్ణాన్ని గ్రహించినప్పుడు, బ్రహ్మము యొక్క పూర్ణాన్ని గ్రహించినప్పుడు ఉన్నది పూర్ణమే, జగత్ అనేది
మిథ్య అవుతుంది, లేనిది ఉన్నట్టుగా అవుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియబడుతుంది బ్రహ్మము. అందులో నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత, ఉన్న వస్తువు పోదు లేని వస్తువు ఉండదు. అది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత, ఉన్న వస్తువు పోదు లేని వస్తువు ఉండదు. లేని వస్తువు ఏమిటి? నామరూపాత్మకమైన జగత్తు. మన దురదృష్టం ఏమిటంటే లేని వస్తువు మీద జీవితాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తాము, ఆ వాసన చేతే మళ్ళా పుడుతూ ఉంటాం. ఉన్న వస్తువుని తృణీకరిస్తాం, తృణీకరించినా అది మనని వదలదు. ఎందువల్ల? అది లేని వస్తువు లేదు. అందువల్ల ఇక్కడ ఉన్న వస్తువు ఉండనే ఉంది, లేని వస్తువు ఉండమన్నా ఉండదు. అందువల్ల విచారిస్తే ఏదైతే లేనిది జగత్తు పూర్ణమన్నామో దాన్ని తొలగించినప్పుడు, అపవాదం చేసినప్పుడు ఉన్నది పూర్ణమే మిగులును. అది పూర్ణమిదం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనే దానికి అర్థం. దీనికి శాంతి, ఓం శాంతి 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 మూడు చెప్పాడు. మొదటి శాంతి ఆధ్యాత్మిక శాంతి, రెండవ శాంతి ఆది దైవిక శాంతి, మూడవ శాంతి ఆది భౌతికమైన శాంతి. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికం. ఆధ్యాత్మిక శాంతి అంటే మన శరీరంలో ఉన్న 72,000 నాడులు, మన కన్ను చెవి ఇంద్రియాలు, మన లోపల ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడుకున్న ప్రాణవాయువులు సమస్తము ఆధ్యాత్మికం. అవే కాకుండా మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవి కూడా, ఇవన్నీ కలిపి ఆధ్యాత్మికం. ఇవి కూడా ప్రసన్నంగా ఉండాలి. ఆధ్యాత్మిక శాంతిని చెప్పడానికి శాంతి. ఇంకొక శాంతి ఆది దైవికం. ఆది దైవికం అంటే పాట వింటున్నప్పుడు పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు, విపరీతమైన వెండి ఎండ లేకపోతే చలి, ఆ మనసుకి ఉల్లాసాన్ని కలిగించే వాతావరణం లేకుండా చెయ్యడం, అలాంటిది లేకుండా ఆది దైవిక శాంతి కావాలి మాకు. ఆధ్యాత్మిక శాంతి కావాలి, ఆది దైవిక శాంతి కావాలి, ఆది భౌతికమైన శాంతి కావాలి. ఆది భౌతికం అంటే మనకి పెద్ద పాఠాలు ఉంటే కింద జుత్తురు పీకుని తనుక్కోకుండా ఉండడం, పైన పురుగు పుట్ర వాటి యొక్క భయం లేకుండా ఉండడం, శత్రువులు ఇంకొకడు మిత్రులు ఈ రకమైన లేకుండా ఉండడం, ఈ ఆది భౌతికం. పంచభూతాలు వాటి యొక్క అలజడి లేకుండా ఉండడం, వాటి యొక్క భయాందోళన లేకుండా ఉండడం, ఈ మూడు కలిగించిన ఆయన ఈ పూర్ణం కోసం మనం తెలుసుకుంటాం. ఏదైతే లేనిది పూర్ణం అనుకున్నామో ఆ పూర్ణాన్ని తొలగించుకుంటాం. అందువల్ల ఈ మూడు మాకు శాంతిని కలిగించని. ఓం శాంతి శాంతి శాంతి, ఇది ఈ యొక్క శాంతి మంత్రం యొక్క అర్థం. ఇక భాష్యం మొదలవుతుంది చూడండి. ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః కర్మ స్వవినియుక్తాః. భాష్యకారులు మొదటే ప్రారంభించారు ఈశావాస్యం కదా ఉపనిషత్తు. ఈశావాస్యం అనే ఇత్యాదయో మంత్రాః, ఇటువంటి మొదలైన మంత్రాలు ఏవైతే ఉన్నాయి. ఇత్యాదయ అంటే మొదలైనా కదా, ఇటువంటి మొదలైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈశావాస్యం ఇటువంటి మొదలైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కర్మ స్వవినియుక్తాః, కర్మలయందు వినియోగించబడవు. స్వ అవినియుక్తా కర్మలయందు అవి వినియోగించబడవు. సరిపోయిందా? కర్మలయందు వినియోగించబడవు ఈశావాస్య మంత్రాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంహిత యందు
ముప్పై తొమ్మిది అధ్యాయం వరకు, 39 అధ్యాయం వరకు ఉన్న మంత్రాలు కర్మల్నే చెప్పింది. కర్మలకి సంబంధించిన మంత్రాలు కర్మలకి వినియోగించబడేట్టు చెప్పింది. చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఇంపార్టెంట్. 40వ అధ్యాయం ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు కర్మలకి వినియోగింపబడవని శంకరాచార్య గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది కర్మలకు వినియోగింపబడదు అంటే దానికంటే ముందు 39 అధ్యాయాల వరకు కర్మలకు వినియోగింపబడ్డాదని కదా అర్థం. ఇది మాత్రం కాదని అర్థం. అలాంటి ఈ 40 అధ్యాయ మంత్రంని ఇలాగే 39 మంత్రాల్లాగే ఉంటుందని సంశయాన్ని తీర్చడానికి భగవత్పాదులు వారు ఈ రకంగా చూపించారు. ఇది మాత్రం కర్మలకి వినియోగించబడదు. కర్మిష్ఠులు అంటే మీరు వైదికులు, కర్మిష్ఠులు ఏమి చెబుతారంటే ఇషేత్వా అని చెప్తారు కదా. ఏ ఇషేత్వా అనే మంత్రాన్ని కర్మల్లో ఉపయోగపడుతుంది అని కదా చెప్తారు. దేనికైనా చెప్తారు కదా, కర్మల్లో ఉపయోగించబడుతుంది. ఆ రకంగానే ఈశావాస్యం అనేది కూడా మంత్రాలే కాబట్టి ఇది కూడా కర్మలకి ఉపయోగపడుతుంది అని అంటారు. ఇషేత్వా అనేది ఏ రకంగా కర్మలకు ఉపయోగపడుతుందో అది వేదమంత్రమే. ఈశావాస్యం అనేది కూడా వేదమంత్రమే కాబట్టి ఇది కూడా కర్మలకే ఉపయోగపడుతుంది అని అంటారు. అయితే వేదాంతులు ఏం చెప్తారంటే ఇషేత్వా ఇతి సాక మా చినత్తి. చినత్తి అంటే ఇది కట్ చేయడం కదా అని వేదము ఇక్కడ ఇషేత్వా ఇతి సాక మా చినత్తి అనేది వేదము ఏదైతే ఉందో ఇషేత్వా అనే మంత్రాన్ని ఇక్కడ అర్థం ఏంటంటే ఇషేత్వా అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ కదా ఉచ్చరించు. అప్పుడు ఏం చేయాలి? ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇషేత్వా అనే మంత్రాన్ని మోదుగ కొమ్మ ఏదైతే ఉందో ఆ మోదుగ కొమ్మని చినత్తి కోయాలి అని చెప్పింది. ఈ మంత్రాన్ని చెబుతూ మోదుగ కొమ్మని కొయ్యాలి అని చెప్పడానికి ఆ మంత్రం వచ్చింది. ఆ చెబుతూ కొయ్యాలి వచ్చింది. కనుక ఇషేత్వ అనే మంత్రానికి కొమ్మను కొయ్యడం అనే క్రియతో వేదము ప్రమాణమై ఉంది. ఆ మోదుగ కొమ్మను కొయ్యడం అనేది ఇషేత్వ అనే మంత్రంతో కొయ్యాలని వేదము దానికి ప్రమాణమై ఉంది. ఊరికే మోదుగ నాలుగు కోసకూడదు, ప్రమాణమై ఉంది. ఈ విధంగా ఈశావాస్య మంత్రాలకి కర్మలకి ఉపయోగము కరంగా బోధించే ప్రమాణాలు లేవు. ఇక్కడ మాత్రం ఆ రకమైన ప్రమాణాలు లేవు. అది క్రియకి సంబంధించిన మంత్రం కాబట్టి క్రియా విధానానికి ఆ మంత్రాలు సరిపోతాయి. ఈశావాస్యం క్రియను బోధించటం లేదు. అందువల్ల ఈశావాస్యాది మంత్రాలు కర్మలతో ఎట్టి సంబంధము లేదు కాబట్టి అది ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చెప్పడానికే వచ్చింది. అందులో ఈశావాస్యాది మంత్రాలని కూడా ఆత్మకి సంబంధించిన మంత్రాలు, దాని నిజస్వరూపం చెప్పడానికి మంత్రాలు, కర్మకు వినియోగించడానికి కాదు. నువ్వు 39 అధ్యాయాల వరకు ఏదైతే ఇషేత్వ ఇత్యాది అన్నీ ఉన్నావో 39 అధ్యాయాల వరకు ఉన్నవన్నీ కూడా కర్మ వినియోగం. ఈ 40 అధ్యాయం మాత్రము కర్మ వినియోగం కాదు, ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చెప్పడానికి వచ్చింది అని ఆదిశంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు వినండి. తేషాం అకర్మ శేషస్య ఆత్మను యాథాత్మ్య ప్రకాశకత్వాత్ ఈశావాస్యం మొదలగు మంత్రాలు కర్మలయందు వినియోగించబడవు అని కదా శంకరాచార్యులు చెప్పారు. చెప్పి
ఎందుకు వినియోగించబడవు అంటే తేషాం అన్నారు కదా, ఎందుకంటే అంతే కదా తేషాం, ఎందుకంటే అకర్మశేషస్య ఆత్మనః యాతాత్మ ప్రకాశకత్వాత్. ఇవి కర్మకు అంగము కాని ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుపుతున్నాయి. కర్మకి అంగము కాని ఈశావాస్య ఇప్పుడు చెప్పబోయే మంత్రాలు ఈ ఉపనిషత్తు కర్మకి అంగం కాదు, ఆత్మ యొక్క నిజస్వరూపాన్నే తెలుపుతున్నాయి. అంతేగాని ఇవి కర్మకి అంగము కాదు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ కర్మకి అంగం అంటే ఏమిటి, కర్మకి అంగం అంటే ఏమిటి, కర్మలో వినియోగించబడిన మంత్రాలు రెండు రకాలు ఉంటాయి. కర్మలో వినియోగించబడిన మంత్రాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏ ఏ కర్మలు వినియోగించబడాలి అనే దాన్ని వేదమందే తెలుపుతుంది. ఆ మంత్రాలని ఏ ఏ కర్మలకి ఏవేవి ఉపయోగించాలని వేదమందే చెబుతుంది. అంతే కదా కర్మలో వినియోగించబడిన ద్రవ్యాలు కూడా మంత్రం చెబుతుంది. అందువల్ల ఏ ఏ కర్మలకి ఏ ఏ మంత్రాలు ఉపయోగించాలో చెబుతుంది ఒకటి, రెండు ఆ కర్మలకి కావలసిన ద్రవ్యాలు కూడా వేదమే చెబుతుంది. ఇప్పుడు ఈశావాస్యం అనేది ఒక ద్రవ్యాన్ని చెప్పటం లేదు, ఒక కర్మని ప్రతిపాదించటం లేదు. అందులో ఇది కర్మకి వినియోగించబడవు. కర్మకాండ తెలిపిన జన్మాంతర లోకాంతర సంబంధమైన ఆత్మ కర్మశేషం. అర్థమైందా? కర్మకాండ ఏదైతే తెలుపుతుందో ఆ కర్మకాండ తెలిపిందంతా కూడా జన్మాంతరము లోకాంతరము. మరణించిన తరువాత మనిషి లోకము పోవడానికి వాటి యొక్క ఫలాలు అనుభవించడానికి దానికి సంబంధించిన కర్మశేషం చెప్తుంది, కర్మ అంతా తెలియపరుస్తుంది. దానికి విలక్షణమైనది బ్రహ్మస్వరూపమైన ఆత్మ. కర్మకాండంతా కూడా జన్మాంతరము లోకాంతరము సంబంధించిన విషయాన్ని చెబుతుంది, అది కర్మశేషం. అర్థమైందా? ఇక్కడ దానికి విలక్షణం ఈశావాస్యాది ఉపనిషత్తు విషయం. ఇది బ్రహ్మస్వరూపమైన ఆత్మ విషయాన్ని చెబుతుంది. ఇది కర్మశేషం కాదు, అకర్మశేషం. అకర్మశేషం అర్థమైందా? అందువల్ల ఈ ఈశావాస్యాది మంత్రాలు కర్మలతో ఏ రకంగానూ సంబంధించబడని ఆత్మ యొక్క నిజస్వరూపాన్నే తెలియపరుస్తుంది. ఏ మాత్రం కూడా కర్మ అంటులేని కేవలము స్వస్వరూపమైన తన స్వరూపమైన ఆత్మ యొక్క విచారాన్నే చేస్తుంది. కానీ ఆత్మ విచారము కాని క్రియల కోసము చెప్పదు ఈ ఉపనిషత్తు. ఈశావాస్యం ఇత్యాది మంత్రాలు యథాత్మ్యం చ ఆత్మనః శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. అది ఈ ఉపనిషత్తుల్లోనే 7-8 మంత్రాలు రాబోతున్నాయి. ఇందులో ఈ మాటలు వస్తాయి. ఆత్మ యొక్క ఆత్మనః అన్నాడు కదా, ఆత్మనః అంటే ఆత్మ యొక్క కదా. ఆత్మ యొక్క యథాత్మ్యం అంటే నిజమైన సత్యమైన వాస్తవమైన, అంతే కదా. ఆత్మ యొక్క సత్యమైన స్వరూపము ఏమిటి అంటే శుద్ధత్వ. ఈ ఉపనిషత్తులో చెప్పబోతాడు 7-8 దాంట్లో శుద్ధత్వ, శుద్ధత్వమైనది. అపాపవిద్ధత్వం అంటే పాపము చేత కొట్టబడనది, పాపము చేత అంటుబడనది అని. అపాపవిద్ధత్వం, శుద్ధత్వం, ఏకత్వం,
నిత్యత్వం, అశరీరత్వం అని సర్వవ్యాపకం అని ఈ రకంగా చెప్పబోతున్నది. అదే శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. అందులో చదివారా మీరు? ఇది వక్ష్యమాణం చెప్పబోచున్నది, అంతే కదా భవిష్యత్తు మాట చెప్పబోచున్నది. 7-8 మంత్రాలు. తత్చ కర్మణ విరుధ్యత ఇతి యుక్త ఏవ ఏషాం కర్మసు అవినియోగ. ఈలాగా ఈ రకంగా శుద్ధత్వము, అపాపవిద్ధత్వము, ఏకత్వము, నిత్యత్వము, అశరీరత్వము, శరీరమే లేదు, కర్మ ఎలా చేస్తాం? ఇప్పుడు వేదాంత విచారణ జరుగుతున్నప్పుడు, శ్రవణం చేస్తున్నప్పుడు శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ రాజైన నేను వీటి మీద చర్చ జరిపించి వీటి యొక్క నిజస్వరూపం బయటపెట్టినప్పుడు ఇవన్నీ కూడా నిత్యము కాదు, ఇవన్నీ కూడా తత్వము కాదు, ఇవన్నీ మిథ్యాస్వరూపాలు అని నిర్ణయం చేస్తున్నప్పుడు వీటికి వేరుగా ఉన్న తానైన బ్రహ్మ ఏదైతే ఉన్నదో దానిని తెలుపుతున్నాయి విశుద్ధత్వము, అపాపవిద్ధత్వము, ఏకత్వము, నిత్యత్వము, అశరీరత్వం, శరీరం లేదుగా. అలాంటివి ఏవైతే ఉన్నాయో 7-8 మంత్రాలు చెప్పబడుతుందో అది కర్మకి విరుద్ధమై ఉన్నది. శరీరం ఉంటే కదా కర్మ, కర్మ చేసాము అంటే పాపాన్ని కడుక్కోవడానికే కదా, పుణ్యం సంపాదించి స్వర్గాది ఉత్తమ లోకాలు పొందడానికే కదా. పాపం కడుక్కోవడం ఏంటి, నేను పాపం చేయలేదంటే వారు పిచ్చివాడా, పాపము పుణ్యము రెండు మిశ్రమ కర్మ వల్ల నీకు ఈ మానవ ఉపాధి వచ్చింది. పాత పాపాన్ని కడుక్కోవాలి, కొత్త పాపాన్ని చేయకుండా ఉండాలి. పాత పుణ్యాన్ని ఉపయోగించుకుని పుణ్యకర్మలు చేస్తూ పుణ్యకర్మాన్ని పెంచుకుంటూ ఉండాలి. పాపం యొక్క లేసము లేకుండా ఉన్నప్పుడు స్వర్గాన్ని పొందుతావు. అలాంటి కర్మకాండ తెలుసుకున్న వేదాంత శ్రవణం చేత కలిగిన ఆత్మ ఏమిటి? విశుద్ధమైనది, పాపము లేనిది, ఏకత్వముతో కూడుకున్నది, నిత్యత్వంతో కూడుకున్నది, శరీరరహితమైనది. అలాంటివి ఏదైతే ఉన్నదో ఆ వేదాంత విచారణ ఏదైతే 7-8 మంత్రాల్లో చెప్తుందో అది కర్మలకు విరుద్ధమై ఉన్నది, అంతే కదా. ఇలా కర్మలకు విరుద్ధంగా ఉండడం చేత ఈ మంత్రాలని కర్మలో వినియోగించకుండా ఉండడమే సరి అయినది. ఇది కర్మలో వినియోగించకుండా సరి అయినది. దీన్ని తెలుసుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుంది, కానీ కర్మలో వినియోగిస్తే ఇది కర్మకి సంబంధించిన మంత్రాలు కావు. కర్మకి వినియోగించిన మంత్రాలు ప్రేరణ పుట్టిస్తుంది, క్రియను బోధిస్తుంది. ఇషేత్వా అంటే క్రియను బోధిస్తుంది. ఈశావాస్యం అంటే ఈశా అంటే ఈట్ అనే శబ్దం నుంచి వచ్చింది, అంటే ఈశ్వరుడు, ఆవాస్యం, ఈట్ అంటే శాసించేవాడు అని పక్క అర్థం. వాడే ఆవాస్యం, కప్పబడి ఉన్నది సమస్తము ఆ ఈ శాసించేవాడే ఆయన చేత కప్పబడి ఉన్నది ఈ జగత్తంతా. ఈశావాస్యం అంటే శాసకుడైన ఆయన చేత కప్పబడి ఉన్నది అంటే అదేం ప్రేరణ చెలిగిస్తుంది? చెబుతున్నదంతే. ఇషేత్వ అంటే అది క్రియను బోధిస్తుంది. అలాగే వేదమంత్రాలు క్రియను బోధించే కర్మకాండ వేరుగా ఉంటుంది, ఇది మాత్రం జ్ఞానాన్ని బోధిస్తుంది. అందులో ఆత్మ యొక్క నిజస్వరూపం ఇటువంటిది కనుక కర్మలలో ఎంత మాత్రమూ ఉపయోగపడదు. ఎందుకంటే పై విధంగా తెలిసినవాడు తాను కర్త కాడనియు. పై విధంగా ఏం తెలుసుకుంటాడు? ఈ ఆత్మస్వరూపము అపాపవిద్వం, ఈ ఆత్మ ఏకత్వం, ఈ ఆత్మ నిత్యత్వం, ఈ ఆత్మ శుద్ధత్వం. ఈ ఆత్మ ఎప్పుడు శుద్ధుడే. శుద్ధం కావడానికి ఇంకేం చేయాలి? నేను నిత్యశుద్ధుణ్ణి. ఈ ఆత్మ నిత్యశుద్ధుడు అని తెలుసుకున్నాడు, పాపం లేనివాడని తెలుసుకున్నాడు, ఏకత్వ స్వరూపుడని తెలుసుకున్నాడు, నిత్యుడు అని తెలుసుకున్నాడు.
శరీరమే లేనివాడని తెలుసుకున్నాడు. అలాంటి పై విధంగా తెలిసినవాడు ఈ స్వరూపమైన ఆత్మ కర్త కాదని, పాపము లేనివాడని, ఈ రకంగా శరీరము లేనివాడని, అలాంటి వాడే ఈ తానైన ఆత్మని తెలుసుకున్నవాడు కర్మల్ని ఎలా చేస్తాడు? అందువల్ల కర్మలు చెయ్యలేడు. ఆ ఉద్దేశం చేస్తే భాష్యకారులు ఈశావాస్యమిత్యాది యో మంత్ర కర్మస్వామినియోగ వినియుక్త, ఈశావాస్య మంత్రాలు కర్మలు ఎందు వినియోగించబడ్డవు, తెలుసుకున్నవాడు కూడా కర్మలు చేయడు అని. ఓం సహనాభవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.